इदोच्चेसी बजाज गीजर इदी दीन कैपासीटी वच्चेसी 10 लीटर्स 4 स्टार रेटिंग इदी गीजर एलिमेंट कॉइल इदी इदी पातदी पाड़ैपोयिंदनि चेप्पि रीप्लेस चेस्तुन्नाम इप्पुडु इदी कोत्तदी इदी దీని ఇన్స్టాలేషన్ ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఎట్లా ఫిట్టింగ్ చేస్తాం ఏంటిది అన్నది మనకి ఇది లాక్ చేసేది ఈ హీటర్ని ఈ ప్లేట్కి లాక్ చేసేది ఈ సెంటర్గా ఇది నట్ బోల్ట్ ఇది ఇది దీనికి ఆల్రెడీ కంపెనీ వెల్డింగ్ అయి వస్తుంది ఇది రబ్బర్ బీడింగ్ ఇది मन वाटर लीकेज का बीडिंग दी कि इंसर्ट चेयर इला इक वस्तु बीडिंग वाटर लीकेज का दी मैं इक करेक्ट राउंड साइज सैटेको दीन क्या इकड़ दीन पैन इला इनर्टे नट दी मल्ल मन इक बोल्ट इच्छा दी फिटी దీని కటింగ్ ప్లేట్ తోటి అయితే దీని టైట్ చేసిన ఇది అయిపోయిన తర్వాత కింద ట్యాంక్ ఉంది ఈ ట్యాంక్ కి నేను ఇది ఫిక్సింగ్ చేస్తున్నా అంటే మనం ఇప్పేటప్పుడు పొజిషన్ చూసుకోవాలి ఏ పొజిషన్ లో అయితే ఓపెన్ చేస్తామో మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలి ఇది నేను ఓపెన్ చేసినప్పుడు పెట్టిన సేమ్ ప్లేస్ లోనే మళ్ళీ ఇది పెట్టేస్తున్నా దాని తర్వాత మనకి సేమ్ నేను ఏవైతే నట్ బోల్ట్స్ ఇప్పేసినో మళ్ళీ అది సేమ్ రీప్లేస్ పెట్టేస్తున్నాను అది ఇప్పుడు ఈ మొత్తం నేను దీనికి ఇంతకుముందు ఉన్న నట్ బోల్ట్స్ అన్ని ఏమేమి ఉన్నాయో మొత్తం ఫిట్టింగ్ అయితే చేసిన ఇది మొత్తం ఒకసారి టైట్ చేయాలి ఇవన్నీ మనం ఇది టైట్ చేయడానికి 12 నెంబర్ సాకెట్ స్పాన్నర్ అప్పుడు తీసుకుందాం ఇది వస్తుంది ఇది ఒకటి దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి రాడు దీనికి హ్యాండిల్ ఓకేనా 1 బై 1 అయితే టైట్ చేసుకుందాం ఇది ఎప్పుడైనా కానీ నట్టు టైట్ చేసేటప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా టైట్ పొజిషన్ అనేది బ్యాలెన్సింగ్ తోటి కరెక్ట్ పొజిషన్లో టైట్ అవుతుంది అందులో ఎట్లా అంటే సీరియల్ వైజ్గా ఇట్లా చేసుకుంటే సరికల్ల రబ్బర్ బీడింగ్ ఇక్కడ టైట్ అయిపోయి ఇక్కడ లూజ్ అయిపోతుంది అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఆపోజిట్లో చేసుకుంటే ఈక్వలెన్స్లో చేసుకుంటే కరెక్ట్గా ఫిక్సింగ్ అనేది వస్తుంది అదొకటి గమనించాలి ఈ మూడు వచ్చేసి ఈ ట్యాంక్ ఈ బాడీకి హోల్డ్ చేసే ఫిట్టింగ్స్ ఇవి ఈ మూడు నట్లు బోల్ట్స్ ఉన్నాయి కదా ఇవి ఈ ట్యాంక్కి సంబంధించి ఈ బాడీకి హోల్డింగ్ అవుతాయి దీన్ని మనం ఇప్పుడు టైట్ చేస్తున్నాం ఇవి ఫిక్స్ చేస్తున్నాం టైట్గా కొంచెం లాంగ్ ఇవి రెండు థర్మల్ స్టార్టర్స్ ఇవి ఒకటేమో ఫేస్ న్యూట్రల్ షార్ట్ అయినా అండ్ ఓవర్ హీట్ అయినా కట్ ఆఫ్ ఇది ఇది వచ్చేసి హీటింగ్ కంట్రోల్ ఇది మనం ఎన్ని డిగ్రీస్ సెట్ చేసుకుంటే మనకి అంతలో కట్ ఆఫ్ అయ్యేది థర్మోస్టాటర్ ఇది ఫస్ట్ ఇది ఇక్కడ వస్తుంది ఇది ఇది వచ్చేసి కట్ ఆఫ్ థర్మోస్టాటర్ ఇది అండ్ ఇది మెయిన్ ఇన్కమింగ్ ఇది 6 ఆంప్స్ నుంచి ఇన్కమింగ్ మనకి పవర్ సప్లై ఇది ఫేస్ ఇది లైవ్ ఇది ఇది వచ్చేసి ఈ థర్మోస్టాటర్ కింద సైడ్ ఇన్కమింగ్ ఇస్తున్నాము దీని నుంచి ఇప్పుడు మనకి ఇది అవుట్పుట్ ఇది ఈ వైర్ ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది ట్రిప్ అయి పైకి వస్తుంది ఇది ఇది లివర్ ఇది ఈ ట్రిప్పింగ్ లివర్ ఇది అండ్ ఇది ఈ థర్మోస్టాటర్కి కట్ ఆఫ్ హీటింగ్ కట్ ఆఫ్ థర్మోస్టాటర్కి ఇన్కమింగ్ ఇది ఇది వచ్చేసి హీటింగ్ కాయిల్కి వెళ్ళే పవర్ సప్లై వైర్ ఇది ఇది అవుట్పుట్ ఇక్కడ నుంచి థర్మోస్టాటర్కి అవుట్పుట్ ఇది
అండ్ ఇప్పుడు మనం దీన్ని ఈ హీటింగ్ కాయిల్కి పైన హెడ్ ఉంది కదా హెడ్కు స్క్రూ ఉంటుంది ఈ స్క్రూని మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం అండ్ ఇంకోటి వచ్చేసి తర్వాత ఈ హీటింగ్ కాయిల్కి ఇంకొకటి న్యూట్రల్ ఇది ఈ న్యూట్రల్ హెడ్కి ఈ న్యూట్రల్ని ఈ రింగ్ లక్స్ని దీనికి ఫిక్స్ చేద్దాం ఇవి రెండు టైట్ చేసినాం ఇది ఇది ఫేస్ ఇది న్యూట్రల్ హీటింగ్ కాయిల్ ఇది ఇవి రెండిట్లలో ఇది పవర్ సప్లై ఇది ఇది కంటిన్యూస్లీ ఆన్లో ఉంటుంది ఇది వచ్చేసి కట్ ఆఫ్ ఇది ఇది థర్మోస్టాటర్ కట్ హీటింగ్ మన టెంపరేచర్కి రాగానే కట్ ఆఫ్ అవుతుంది కదా అప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది హీటింగ్ అవుతున్న టైంలో ఆన్ అవుతుంది ఈ రెండు ఇండికేటర్స్ అండ్ క్యాప్ని ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నా ఇక్కడ ఒక స్క్రూ పెట్టాలి అండ్ ఇది పవర్ది ఇది హీటింగ్ది పవర్ ఎల్లో హీటింగ్ది గ్రీన్ ఇచ్చింది కదా ఇది పవర్ది పవర్కి ఇక్కడ చూపి ఇక్కడ స్లాట్స్ ఉంటాయి ఇవి దీంట్లో ఇచ్చేస్తున్నాం ఇన్సర్ట్ చేయాలి ఇవి రెండు ఇది మనకు పైన తెలియాలి ఇది ఇట్లా క్లోజ్ చేసి రెండు స్క్రూ చేస్తాం ఇప్పుడు ఇది గీజర్ హీటింగ్ కాయిల్ని ఇక్కడ ప్లేస్ చేయడం అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ మనది కింది వాల్కి మౌంటింగ్ ఉన్న ప్లేస్లో మౌంట్ చేసి దీన్ని మళ్ళీ వాటర్ ఎక్కించి హీటింగ్ చేసి టెస్టింగ్ అయితే చేద్దాము ఇప్పుడు గీజర్ మొత్తం ట్యాంక్ ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయి ఇప్పుడైతే ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఈ గీజర్ నుంచి వచ్చే అవుట్లెట్ వాటర్ అయితే ఇక్కడ మనకి ఫుల్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది ట్యాంక్ ఫుల్ అయిందా లేదా ఇప్పుడు మనం ఇది స్విచ్ ఆన్ చేద్దాం ఈ స్విచ్ అనే మేడం ఇప్పుడు ఇండికేటర్స్ అయితే ఆన్ అయినాయి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఒక 10 మినిట్స్ ఇది ఆఫ్ చేసి పెట్టుకుందాం వాటర్ హీట్ అయ్యేది మనకు దాన్ని బ్రేక్ ఇస్తే వాటర్ హీటింగ్ అవుతుందా లేదు కట్ ఆఫ్ ఇట్లా చెక్ చేసుకుంటాం నీళ్ళు అయితే వేడికి నేవి ఒకసారి హీటింగ్ చెక్ చేస్తున్నాం అవుతుంది మేడం టైం తీసుకుంటుంది దాని టెంపరేచర్ టెంపరేచర్ అయిన తర్వాత కట్ ఆఫ్ అవుతుంది